హాయ్ బట్టీస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవ్ వార్షే. దిస్ ఇస్ షే. మీరు నా లాగే పిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామా లవ్ వార్షేతో పాటు డ్రామా లవ్ వార్షే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, నీ చేతగా ఎపిసోడ్ 9 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే పడుకున్న షోయిన్ నాన్న లేపి, నాకే చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నాకు మొదటి నుంచే ఎందుకో అనిపిస్తూనే ఉండింది, ఊబికి మనకు ఏదో ఒక సంబంధం ఉందని. కానీ ఇలాంటి సంబంధం ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. దీనే విధంటారేమో అని మన షూయి వాళ్ళ నాన్న తెల్లారో షూయిన్ లేపి ఏదేదో వాగుతూ ఉన్నాడు. దానికి షూయి చాలా డల్ గా, నాన్న ఏంటి నాన్న మీరేనా మాట్లాడుతున్నారు, ఊబి మనకు మోసం చేశాడు నాన్న, నేను దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు. దానికి నాన్న, ఊబి చాలా మంచోడ్రా, ఊబి ఏమైనా తెలిసి చేశాడా మనం ఎవరమని, అసలు వాడికి తెలిసే ఉండదు. దానికి షూయి, నాన్న మీకు అర్థమవుతుందా, వాళ్ళ నాన్న మీ భార్యను పెళ్లి చేసుకున్నాడు. దానికి నాన్న, రే దాని పక్కన పెట్రా, కానీ ఊబి మాత్రం చాలా మంచోడ్రా, చాలా అమాయకుడు, వాడు కూడా జీవితంలో చాలా కష్టాలను ఫేస్ చేశాడు, అవన్నీ నాతో చెప్పి చాలా బాధపడేవాడు, కాబట్టి ఊబిని నువ్వు ఇలా అంతా మాట్లాడకరా, నువ్వు మళ్ళీ ఊబిని ఇంటికి తీసుకురా అని చెప్తాడు. దానికి షూయి, అదేలా నేను ఆల్రెడీ వాడితో గొడవ పడ్డాను కదా. దానికి నాన్న, నువ్వేం చేస్తావో నాకు అస్సలు తెలీదు, ఊబి ఇంటికి రావాల్సిందే అని చెప్తాడు. సరే ఏదో చేస్తానులే అని మన షూయి కూడా ఒప్పుకుంటాడు. తర్వాత ఫ్రెష్ అయ్యి నేరుగా ఊబి దగ్గరకొచ్చి, వచ్చి సైకిల్ ఎక్కు, నేను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్తాడు. దానికి ఊబి, సార్ మీరెవరు, మిమ్మల్ని ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూడలేదే. దానికి షూయి, చాలా చేస్తున్నారా, సైలెంట్ గా వచ్చి బండెక్కని చెప్తాడు. దానికి ఊబి, నువ్వెవరో నాకు తెలీదు పోరాని చెప్పేసి ఊబి పాటికి ఊబి వచ్చేస్తూ ఉన్నాడు. కానీ మన షూయి అస్సలు వదిలేలా కనిపించట్లేదు, ఊబి కార్ వెనకే చేసి చేస్తూ వస్తూ ఉన్నాడు. దీని చూస్తున్న మన ఊబికైతే అంత ఆశ్చర్యంగా ఉంది, ఏంటి షూయిన నా కోసమా ఇలా నా కార్ వెనక వస్తున్నాడు. ఇలా మన ఊబి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే ముందు డ్రైవర్, సార్ మీ ఫ్రెండ్ ఫాలో అవుతూ వస్తున్నారు, మనం స్పీడ్ పెంచమంటారా. దానికి ఊబి, ఏంటి స్పీడ్ పెంచుతావా, ఏం అవసరం లేదు. షూయి అలసిపోతాడు, స్లోగానే వెళ్ళని చెప్తాడు. ఇప్పుడిద్దరు సిగ్నల్ దగ్గరుంటే మన షూయి ఊబిని చూసి, అదేం కారో నీది, నా సైకిల్ కంటే చాలా స్లోగా వస్తుందే. ఇలా మన షూయి గేలి చేస్తూ ఆ కారుతో పాటే వస్తూ ఉన్నాడు. కానీ మన షూయికి తెలియదు కదా షూయి కోసమే ఊబి ఇంత స్లోగా వస్తున్నాడని. ఇలా మన షూయి చెప్పాక ఊరుకుంటాడా, ఒక్కసారిగా కార్ స్పీడ్ పెరుగుతుంది. సో మన షూయి కూడా చేసి చేయలేకపోతాడు. చేసి చేయలేక అలానే ఆగి అతన్ని చేసి చేయలేమని చాలా బాధగా నిల్చొని చూస్తూ ఉన్నాడు. ఇలా మన షూయి బాధపడుతూ స్లోగా వెళ్తూ ఉంటే సడన్ గా వెనక నుంచి ఎవరో ఆ సైకిల్ ఎక్కి కూర్చుంటారు. ఎవరని తిరిగి చూస్తే ఇంకెవరు మన క్యూట్ అబ్బాయి ఊబి. దాన్ని చూసి షూయి, హేరా నువ్వు వెళ్ళలేదనడక్క, డ్రైవర్ ని ఫాస్ట్ గా ముందుకెళ్ళమని చెప్పాను, అప్పుడే కదా నేను నీతో రాగలను. ఎలానో మన షూయి ఊబీలు మళ్ళీ ఒక్కటైపోయారు. అంతే చాలిగా మన షూయి ఊబీలు మళ్ళీ షూయి ఇంటికి వస్తారు. ఊబి ఇంట్లోపలికి వచ్చే ముందు షూయిని చూసి, అంకుల్ తో మాట్లాడడానికి నాకెందుకు అదోలా ఉందిరా, అంకుల్ కంత నిజం తెలిసిపోయింది కదా, నా మొహం మళ్ళీ ఆయనకు ఎలా చూపించనరా. దానికి షూయి, నువ్వు ఎప్పుడు లాగానే చాలా క్యాజువల్ గా మాట్లాడు, నాన్న దీన్నేం పెద్ద విషయంగా పట్టించుకోవట్లేదురా. ఇలా వీళ్ళు మాట్లాడుకుని లోపలికి వస్తూ ఉండగా ఇప్పుడు అంకులే బయటకు వచ్చి, ఊబి నువ్వా, ఎప్పుడొచ్చావు. దానికి ఊబి కూడా, అంకుల్ ఇప్పుడే వచ్చాను, ఈరోజు న్యూ ఇయర్ కదా అందుకే చాలా సరుకులు కొన్నాను, నాకేమో వంట రాదు అందుకే వీటన్నిటిని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. దానికి నాన్న, ఊబి ఎందుకు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తావు, సర్లే వీటన్నిటిని పక్కింటి ఆంటీకి ఇచ్చి వంట చేద్దాంలే అని చెప్పేసి వాటన్నిటిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. దాన్ని చూసి షూయి, చూసావా నాన్నకు నీ మీద ఎటువంటి కోపము లేదు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే జూన్ ఆంటీ కూతురు లోపలికి వచ్చి, ఊబి వచ్చేసావా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మన ఊబిని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఊబి కూడా చాలా సంతోషంగా జూన్ ఆంటీ కూతుర్ని పైకి తీసుకుంటాడు. దాన్ని చూసి షూయి, ఏంటి ఇది కొత్తగా ఉందే, ఎప్పుడు రాగానే నన్నే హత్తుకుంటావు, ఈ రోజు ఏంటి కొత్తగా ఊబిని హత్తుకున్నావు. దానికి పాప, అలా అంతా ఏం లేదు, నాకు నువ్వంటే కూడా ఇష్టమని మన షూయిని కూడా హత్తుకుంటుంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఆ రోజు నైట్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న, ఈ రోజుతో అందరికి ఒక వయసు పెరిగిపోయింది కదా అని చెప్తాడు. దానికి షూయి, నాకు 17 ఏళ్ళు వచ్చిందని చెప్తాడు. దాని విని జూన్ ఆంటీ అలానే ఊబిని చూసి, నీ వయసు ఎంత నడగ్గా. దానికి ఊబి కూడా, నాకు 17 ఏళ్ళే అని చెప్తాడు. అయితే ఇద్దరికి దగ్గర దగ్గర ఒకే ఏజ్ కదా షూయి, నువ్వు జూన్ 10నే కదా పుట్టింది, మరి ఊబి నువ్వు, నేను జూన్1 అని చెప్తాడు. దాని వినిగానే షూయి వెంటనే, అయితే నేను నీ కంటే 9 రోజులు పెద్దవాడిని అని చెప్తాడు.
సో ఇప్పటి నుంచి నువ్వు నన్ను అన్నా అని మర్యాదతో పిలవాలని చెప్తాడు. దాని విని చిన్న పాప, అయితే మీ ఇద్దరిది జమినయ్య కదా అని చెప్తుంది. జమినయ్య అంటే ఏంటి అని షూ వల్ల అడక్క. జమినయ్య అంటే రాశి ఫలాల్లో ఒకటి, సో దాన్ని బట్టి చూస్తే ఇద్దరు మంచి ప్లే బాయ్స్ లో ఉన్నారే అని చెప్తుంది. దాని విని నాన్న అయితే నవ్వుతూ, పర్వాలేదే పాపకు చాలా తెలివి వచ్చినట్టుంది, తినే తర్వాత అందరూ కలిసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు పాప వాళ్ళిద్దరిని చూసి మనం ఎందుకు న్యూ ఇయర్ ని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకోకూడదు, మనం మన కోరికల్ని ఒక పేపర్ లో రాసి దాని ఒక బాక్స్ లో లాక్ చేసి ఈ చెట్టు కింద పూర్తి చేద్దాం, సో అది తప్పక జరుగుతుందని చెప్తుంది. సో ముగ్గురు కలిసి సపరేట్ సపరేట్ గా వాళ్ళ వాళ్ళ కోరికల్ని రాస్తూ ఉన్నారు, దాని అలానే ఒక బాక్స్ లో వేసి ఒక చెట్టు కింద పూర్తి చేస్తారు. మనం దీన్ని 10 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసి చూడాలంటూ ముగ్గురు కలిసి పింకీ ప్రామిస్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు షూయి ఊబిలు ఇద్దరు కలిసి నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు సడన్ గా మన ఊబికి కాల్ వస్తుంది, సో బయటకు వచ్చి ఒంటరిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాల్లో మాట్లాడుతుంది ఊబి వాళ్ళన్న, ఏరా ప్రతి న్యూ ఇయర్ కి తప్పకుండా నాకు కాల్ చేసేవాడివి, ఈ రోజు ఏమైంది అన్నన్ మర్చిపోయావా? సర్లే నేను నా గర్ల్ ఫ్రెండ్ కొద్ది రోజుల్లో చైనాకు వస్తున్నాం, నువ్వే మమ్మల్ని దగ్గరుండి పికప్ చేసుకోవాలని చెప్తాడు. దానికి యూబి చాలా ఆశ్చర్యంగా, ఏంటి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, నీకు అమ్మాయిలంటేనే నచ్చదనుకున్నానే. దానికి అన్న, రే ఏం మాట్లాడుతున్నావురా అని అరవగా దానికి యూబి, సర్లే ఎంతకాలంగా నడుస్తుంది ఏంటి మీ ఇద్దరి మధ్య లవ్ అని అడగ్గా, రీసెంట్ గానే 6 నెలలు అవుతుందని చెప్తాడు. ఇలా మన ఊబి ఫోన్ మాట్లాడుతూ ఉంటే వీళ్ళ ఇంటి పక్కనే కదా మన జూన్ ఆంటీ కూడా ఉంటారు. లాస్ట్ ఎపిసోడ్ లో జూన్ ఆంటీ షాప్ దగ్గర కొంతమంది కిరాయి రెడీలు గొడవ చేశారు కదా, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి ఆంటీ ఇంట్లో గొడవ చేసి ఆంటీని రేప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. జూన్ ఆంటీ అరవడంతో పాప భయపడి అంకుల్ కి కాల్ చేసి ఇలా మా ఇంటికి ఎవరో వచ్చి అమ్మను కొడుతున్నారని చెప్తుంది. అంకుల్ షూయితో పాటు ఊబిని కూడా పిలుచుకెళ్తాడు. ఇప్పుడు ముగ్గురు వచ్చి ఆ డోర్ ని బద్దలు కొట్టి చూస్తే వాళ్ళిద్దరూ ఆంటీని రేప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎలానో ఆ పసిబిట్ట దూరంగా ఉంది. పాపను చూడగానే షూయి వెంటనే వెళ్లి హత్తుకుని ఓదారుస్తూ ఉన్నాడు. కాని ఊబి షూయికి పిచ్చ ఆపోజిట్ కదా, ఆ ఇద్దరు రౌడీలతో ఒక ఆట ఆడేసుకుంటాడు. కొద్దిసేపటికే అక్కడికి పోలీసులు కూడా వచ్చేస్తారు. పోలీసులతో పాటు షూయి వాళ్ళ నాన్న ఆంటీ షూయి ఊబిలను పాపను చూసుకోమని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్తారు. కాని ఊబి నేను వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. ఇప్పుడు షూయి ఆ పాపతో, నువ్వు చాలా భయపడిపోయావని అడగ్గ, దానికి ఆ పాప చాలా బాధగా మా నాన్న ఎప్పుడొస్తారా అంటూ చాలా ఎదురు చూసేదాన్ని. ఈ విషయని నేను ఆ చెట్టు కింద రాసి పెట్టాను, కానీ ఈ రోజు ఆ పోలీసులను చూస్తుంటే మా నాన్న మళ్ళీ రాకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు జైల్లోనే ఉండాలి కదా. ఇలా చెప్పగానే షూయికి ఒక్కసారిగా బాధేసి ఆ పిల్లని గట్టిగా హత్తుకుంటాడు. ఇప్పుడు సీన్ ఇక్కడే కట్ చేసి స్టేషన్ నుంచి మన ఊబి తిరిగి వచ్చాడు. కానీ షూయి చాలా సేపటి నుంచి పడుకోకుండా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. దాన్ని చూసి ఊబి, ఏరా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు, టయర్డ్ గా ఉంటే పడుకోరా అని చెప్తాడు. దానికి షూయి ఊబిని చూసి, నీకు టయర్డ్ గా ఉంటే నువ్వు పడుకోరా అని చెప్తాడు. దానికి ఊబి, జరిగిన దానికి నువ్వేం బాధపడకరా, పాప ఇంకా చిన్నపిల్లే కదా తనన్నిటినీ త్వరగానే మర్చిపోతుందని చెప్తాడు. దానికి షూయి, నేనేం దాని తలుచుకొని ఫీల్ కావట్లేదురా, ఈ రోజు ఆంటీ కలా జరిగింది కదా, నేను దాని తలుచుకుని చాలా ఫీల్ అవుతున్నాను. దానికి ఊబి, ఆ క్రిమినల్స్ ని లోపల వేశారు, ఇప్పుడు అప్పట్లో వాళ్ళు బయటికి వచ్చేలా కనిపించట్లేదు. దానికి షూయి, అదే ప్రాబ్లం కదరా, ఇంట్లో ఇంతమంది ఉన్నా ఇల్లు పక్కనే ఉన్నా మనం అక్కడికి వెళ్ళడానికి చాలా సేపు పట్టిందిరా, కానీ మిగతా టైంలో తను ఏం చేస్తుంది చెప్పాలంటే నా జెలస్ నా పొసెసివ్ నెస్సేరా వీటన్నిటికీ కారణం, నీకు జూన్ ఆంటీ గురించి మా నాన్న గురించి నీకు ముందే తెలుసు కదా. దానికి ఊబి కూడా అవునలాగా చెప్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఉంది, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనే ప్లాన్ తోనే ఉన్నారు. కానీ షూయి ఏమంటాడా, ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని వాళ్ళిద్దరూ దాని గురించి ఆలోచిస్తూ వేరువేరుగా ఉంటున్నారు. అలానే షూయి ఊబిని చూసి, వాళ్ళ గురించి నాకు అంతా తెలిసినా గాని నా జెలస్ వల్ల నా పొసెసివ్నెస్ వల్ల మా నాన్న సంతోషాన్ని నేను చూసి చూడనట్టు ఉండిపోయాను, కానీ ఈ రోజు ఇలా జరిగిన తర్వాత నేను దీని తర్వాత ఊరికే ఉండలేను, ఈ రోజు నేను ఆ పాప ఏడవడం చూసానరా, ఇలా ఇంకోసారి ఆ పాప కంట్లు నుంచి కన్నీళ్ళు రానే రాకూడదు. దానికి ఊబి, నువ్వు కూడా ఒక చిన్న పిల్లాడే కదరా, నీకు కూడా మీ నాన్న ప్రేమ అవసరం కదా. దానికి షూయి చాలా బాధగా, నిజానికి నేను మా అమ్మను ద్వేషించట్లేదురా, నాకేం కావాలో తెలుసా, అది చాలా సింపుల్ థింగ్ రా, కాస్తంత ప్రేమ కాస్తంత ఆప్యాయత నన్ను దగ్గరికి చేర్చుకునే నా అనే మనుషులు, కానీ ఆ ప్రేమ నాకు మాత్రమే దక్కాలనుకున్నాను, వేరింకెవరితోనూ పంచుకోవాలనుకోలేదు. దానికి ఊబి, షూయి నువ్వేం బాధపడకు, ఏదో ఒక రోజు నిన్ను నిన్నుగా ప్రేమించే ఒక మనిషి నీకోసమని వస్తారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే క్లాస్ లో మన వాడి నోట్స్ కనిపించట్లేదు అని వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి తాయ్వానే సమయం వచ్చేసి
అదే నడుస్తున్నాయి, మన బోకి ఇస్తుంది దాని చూసి మన బో నిజంగా చాలా థ్యాంక్ యూ, ఇది కనిపించట్లేదని ఇంతసేపు వెతుకుతూ ఉన్నాను. దానికి తయవని సమ్మాయి, నేను నీకు హెల్ప్ చేశాను కదా, దానికి బదులుగా నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలని చెప్తుంది. ఏం హెల్ప్ చేయాలని అడగ్గా దానికి ఆ పిల్ల మా చ్వంగ్ జాకెట్ కావాలని చెప్తుంది. వాడి జాకెటా? వాడి జాకెట్ నీకెందుకు చెప్పాలంటే, అలాంటి జాకెటే కదా ఇప్పుడు నువ్వు వేసుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి సైజే నీకు సరిపోదు. దానికి ఆ పిల్ల ఆ జాకెట్ కాదు ఇప్పుడు వాడు వేసుకున్నాడు కదా అది కావాలని చెప్తుంది. దానికి బో నా వల్ల కదని చెప్తాడు. దానికి ఆ పిల్ల ఇందాక ఇచ్చింది కదా ఆ నోట్స్ లాక్కోడానికి ట్రై చేస్తుంది. సరే సర్లే తీసుకొస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ నాన్న ఇంట్లో కూర్చొని ఏదో చేస్తూ ఉంటే నాన్న పక్కనే షూయి కూర్చొని, నాన్న పెళ్లి చేసుకోండి ఇలా చెప్పగానే నాన్న అసలు ఏం రియాక్ట్ కావట్లేదు. మళ్ళీ షూయి జూన్ ఆంటీని పెళ్లి చేసుకోండి అని చెప్తాడు. దాని విని నాన్న, రే నీకేమైంది, ఎందుకు నీ వాయిస్ అదోలా ఉంది, వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుని పడుకో అని చెప్తాడు. వెళ్తున్న నాన్న నాపి, నాన్న నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదా, మళ్ళీ పెళ్లి చేసుకోండి నాన్న అని చెప్తాడు. దానికి నాన్న, ఏరా మీ అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది, మీ అమ్మ లాగానే నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటావా ఏంటి, అలా చేసుకుంటే నువ్వేమైపోతావురా. దాని విని షూయి, అయితే జూన్ ఆంటీ వాళ్ళ కూతురు ఏమైపోవాలి, బాలా జీవితాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వాళ్ళిద్దరూ నిన్నే నమ్ముకున్నారు నాన్న. దానికి నాన్న, అదేమో నిజమేరా కానీ నాకు నువ్వే ఇంపార్టెంట్, నాకు నీ లైఫ్ ఇంపార్టెంట్ రా అని చెప్తాడు. దానికి షూయి, సరే నాన్న నా కోసం చెప్తున్నాను, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నేను నాకు నచ్చినట్టు ఉండొచ్చు, ఎక్కడికైనా నాకు ఇష్టమైనట్టు వెళ్ళి రావచ్చు, అది మాత్రమే కాదు నాన్న మీ వంటని నేను అస్సలు తినలేకపోతున్నాను. ఇలా మన షూయి నాన్నను ఒక విధంగా పెళ్లి కొప్పిస్తున్నాడు. నాన్న కూడా విషయం అర్థమయ్యి లోపల నిల్చుని చాలా బాధపడుతూ ఏడుస్తూ షూయిని చూస్తున్నారు. నెక్స్ట్ డే తైవనీస్ పిల్లకు బో మాచ్వాంగ్ జాకెట్ ని తీసుకొచ్చి ఇచ్చినట్టున్నాడు. దాన్ని వేసుకొని తెగ ఊపేస్తూ ఉంది. దాన్ని చూసి బో చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటే అక్కడికి మన షూయి వచ్చి, మచ్చా రేపు మా ఇంటికి వచ్చారా మా నాన్న పెళ్లి అని చెప్తాడు. ఏంటి మీ నాన్న పిల్ల, మొన్నే కదరా మీ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ పెళ్లి సంబరాలన్నీ మొదలయ్యాయి. చుట్టాలందరూ వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. పెళ్ళంతా అయ్యాక అందరూ భోజనాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ పాప షూయి వాళ్ళ నాన్నను చూసి అంకుల్ అంకుల్ అని పిలుస్తూ ఉంది. దాన్ని చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ, ఇక మీదట ఈయన నీకు అంకుల్ కదమ్మా నాన్న అని పిలువని చెప్తారు. దానికి ఆ పాప చాలా ముద్దుగా నాన్న అని పిలుస్తుంది. ఇలా కాదు ఇంకా గట్టిగా అంటూ చుట్టూ అందరూ అరుస్తున్నారు. దానికి ఆ పాప కూడా నాన్న నాన్న అంటూ గట్టిగా అరుస్తూ ఉంది. అంకుల్ కూడా ఆ పాపను ఎత్తుకొని నా బంగారు తల్లి అంటూ ముద్దు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని కొంచెం దూరం నుంచి మన షూయి చాలా బాధగా, అంటే బాధగాను అదే విధంగా సంతోషంగాను ఒక మిక్స్డ్ ఫీలింగ్ తో చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఊపి షూయి పక్కనే కూర్చొని, ఇంకా చాలరా ఈరోజు నాతో పాటు పడుకో అని చెప్తాడు. ఈరోజు అంకుల్ కి చాలా ఇంపార్టెంట్ డే కదా, సో ఆయన మనం డిస్టర్బ్ చెయ్యొద్దు. సరే నాన్న దగ్గర చెప్పేసి వస్తానని మన షూయి లేవగా, ఏమక్కర్లేదు మనం వెళ్దామని చెప్తాడు. ఇలా మనం ఊబి షూయిని పిలిచికెళ్తూ ఉంటే ఇప్పుడు షూయి వాయిస్ ఓవర్ లో, దీని తర్వాత మీరు చేసే ఆ ఘోరమైన వంటను ఎవరు తింటారు, దాంతోపాటు నా బట్టల్ని ఉతుకుతాననే పేరుతో చాలా మోసంగా ఎవరు తయారు చేస్తారు, దీని తర్వాత ఇంకివన్నీ నాకు మాత్రమే దక్కదనిపిస్తుంది, దీని తర్వాత నాకు మాత్రమే కాదు నీకు కూడా ఇంట్లో ప్లేస్ లేదు, నీకు నేను బ్రదర్ ని నాకు నువ్వు బ్రదర్ వి, మనకి మనమే ఇంకా. ఇలా మన షూయి మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటే మన ఊబి మన షూయిని గట్టిగా హత్తుకుంటాడు. మన షూయికైతే అసలు కన్నీళ్ళు ఆగట్లేదు. నాన్న దూరం అయిపోతున్నాడు కదా అందుకే ఈ బాధ అంతా. ఈ సీన్తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. దిస్ ఇస్ చే సైనింగ్ ఆఫ్.